రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని, నిన్నటితో తేటతెల్లమైందని బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం కలిగించినా, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించే ధర్నా నిర్వహించారు. సన్నవడ్లు దొడ్డువడ్లు అనే తేడా లేకుండా క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నవడ్లకు బోనస్ ఇవ్వటంతో పాటు దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే కాళేశ్వరం నుండి రైతులకు నీళ్లు వదిలారని గుర్తు చేశారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంటే ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, చందర్రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిన్నటి సమీక్షా సమావేశంలో తనకు రైతుల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమని అలా వెలిబుచ్చిండు. మొన్న గద్దె నెక్కే ముందు రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తా, ఇవాళ అన్ని రకాలుగా రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసి ఇవాళ గద్దె నెక్కిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అది రైతులకు కూడా అందరు కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి చేసిన మోసపూరితపైన హామీల పైన మాట్లాడితే అప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం కానీ ఇలా రైతుల పట్ల కొంచెం కరెంటు సరిగ్గా ఇవ్వడం కానీ ఇలా అధికారులను పెట్టి ఆయన పనిచేసిండు. ఎంపీ ఎలక్షన్లో 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తాను, మరి అదేవిధంగా 500 బోనస్ను క్రమ పద్ధతిలో 50 లోపల మళ్ళొచ్చే పంటకు 500 బోనస్ అందరు రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ గద్దెనెక్క మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు అయిపోగానే నేను ఇవాళ ఓన్లీ సన్న ఓట్లు వేసుకునే రైతులకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అని ఇవాళ నిన్న చెప్పడం జరిగింది. అంటే ఎంత మోసం, ఎంత దగా చేస్తుండో ఇవాళ ముఖ్యమంత్రి రైతాంగం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కగానే 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పిండు. ఆ 6 గ్యారంటీలు ఒక్క బస్సు మాత్రం అమలు చేసిండు, మిగతా ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. రైతు బంధు ఎలక్షన్ ముందు మా హరీశ్రావు గారు రాజీనామా చేస్తా అని ముందు రాజీనామాకు సిద్ధపడితే కొంతమంది మాత్రమే రైతు బంధు ఇచ్చిండు, ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలేదు. 14 తారీఖు నాటే మిగతా రైతులకు ఇస్తానడు, వెంటనే ఇయ్యాలి, ఇచ్చే వరకు కూడా రైతులు ఊకరని నేను హెచ్చరిస్తున్నాను. అలాగే వడ్లు సన్నపొడ్లకు మాత్రమే రైతు బీమా రైతు 500 బోనస్ ఇస్తా అంటాడు. సన్నపొడ్లకు బహిరంగ మార్కెట్లోనే వ్యాపారస్తులే 3,000 రూపాయల దాకా పెడతారు, ఈయన ఇచ్చే బోనస్ అవసరం లేదు. దొడ్డు వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, ఇస్తే రైతులు 2,000 బదులు ఇంకొక 500 వచ్చి లాభపడతారు. తప్పక రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలు అమలు చేసేదాకా మా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గౌరవ చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము తప్పక పోరాటం చేస్తాము, చేస్తానే ఉంటామని నేను మనవి చేస్తున్నాను.